అత్యాస చికెన్ వ్యాపారి. ఒక ఊరిలో జగన్ అనే ఒక అతను ఉండేవాడు. అతను చికెన్ కొట్టు నడిపేవాడు. అతను చాలా అత్యాసపరుడు. అతను ఎప్పుడూ కూడా డబ్బుల కోసం మోసం చేస్తూనే ఉండేవాడు. రియాజ్ జగన్కి చికెన్ సప్లై చేసేవాడు. జగన్ అతని దగ్గర పాడైపోయిన చికెన్ తక్కువ డబ్బులకు కొనుక్కొని వినియోగదారులకి ఎక్కువ డబ్బులకు అమ్మేవాడు. రియాజ్ కది అస్సలు ఇష్టం లేదు. అరే వా, ఈరోజు మంచి డబ్బులు వచ్చాయి. ఈ రియాజ్ మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. ఒకరోజు జగన్ వేరే ఊరు వెళ్తుండగా అప్పుడతను రియాజ్ని ఒక కోళ్ల ఫారం నుంచి బయటికి రావడం చూశాడు. ఇదన్నమాట సంగతి. రియాజ్ ఇక్కడి నుంచి కోళ్లు కొంటున్నాడనమాట. నేను కూడా ఇక్కడి నుంచి కోళ్లు కొనుక్కుంటా. మరుసటి రోజు ఎప్పుడైతే రియాజ్ తన కోళ్లు సప్లై చేయడానికి వచ్చాడో అప్పుడు జగన్ అతని దగ్గర కోళ్లు కొనడానికి నిరాకరించాడు. అరే, ముందు మొత్తం చికెన్ అయిపోని, తర్వాత కొనుక్కుంటా. జగన్ రియాజ్ని చూసిన ఆ కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లాడు. కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అరే, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? జగన్ ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరూ బయటికి రాలేదు. అరే వా, ఇక్కడ చాలా కోళ్లు ఉన్నాయి. ఇంకా చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. కొన్ని కోళ్లు దొంగతనం చేద్దాం. అలా జగన్ కొన్ని కోళ్లు దొంగలించి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బా, ఇవాళ మజా వచ్చింది. ఏమీ ఖర్చు లేకుండా ఆదాయమే ఆదాయం. ఇప్పుడు రోజు ఇలాగే చేస్తాను. ఇంకా రోజు జగన్ రాత్రిపూట వెళ్ళి సమయం చూసుకొని కోళ్లు దొంగలించి తెచ్చేసేవాడు. అలా రోజు దొంగతనం చేసి చికెన్ అమ్మేసేవాడు. ఎప్పుడైతే ఫారంలో కోళ్లు తగ్గిపోయాయో అప్పుడు ఆ యజమానికి అనుమానం వచ్చింది. అతను చాటుగా గమనించడం మొదలుపెట్టాడు. ఒకరోజు జగన్ కోళ్లు దొంగలించి ఎత్తుకెళ్లడం యజమాని చూసేశాడు. అప్పుడు ఫామ్ యజమాని ఒక ఉపాయం ఆలోచించాడు. అతను అన్ని కోళ్లని ఫామ్లో బయట వదిలేశాడు. కానీ ఒక కోడికి మాత్రం ఒక ప్రత్యేకమైన రొట్టెని తినిపించాడు. రాత్రి మళ్ళీ జగన్ కోళ్లు దొంగలించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫామ్ యజమాని జగన్ దగ్గర అన్ని కోళ్లని కొన్నాడు. అప్పుడు ఆ రొట్టె తిన్న కోడి కూడా అక్కడే దొరికింది. అప్పుడు యజమానికి అర్థమైపోయింది దొంగ ఎవరనేది. అతను పోలీసుని పిలిచి జగన్ని పోలీసులకి అప్పగించాడు. నీతి: దొంగతనం మనం ఎప్పుడూ చేయకూడదు. అత్యాస దుంపల వ్యాపారి. కృష్ణయ్య అనే వ్యాపారికి ఒక పెద్ద బంగాళాదుంపల పొలం ఉండేది. ఆ పొలంలో చాలా మంచి దుంపలు పండేవి. కృష్ణయ్య దగ్గర ఒక చిన్న లారీ కూడా ఉండేది. అందులో బంగాళాదుంపల్ని మార్కెట్కి పంపేవాడు. ఒకరోజు కృష్ణయ్యకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. అతని దగ్గర పనిచేసే డ్రైవర్ని పిలిచాడు. ఓ భోలా, ఇక్కడికి రా. ఈరోజు నువ్వు ఒక పెద్ద పని చెయ్యాలి. ఇదిగో 500 కిలోల దుంపలు. ఇవి కొత్త మార్కెట్లో ఇచ్చి రావాలి. కానీ కృష్ణయ్య గారు, దానికి 2 సార్లు వెళ్ళి రావాలి. ఎందుకు 2 సార్లు? ఎందుకు? లాలాజీ, ఈ ట్రక్ చిన్నది. ఇది 300 కిలోల కన్నా ఎక్కువ తీసుకెళ్లలేదు. నేను ఎక్కువ సామాన్లు తీసుకెళ్తే చలానా పడుతుంది. అరే, నువ్వు ఏమి డ్రైవర్వి? నీకు ఎలా ఎక్కువ సామాన్లు తీసుకువెళ్లాలో తెలిసి ఉండాలి కదా. నాతో ఎక్కువ మాట్లాడకుండా తొందరగా దుంపల్ని లారీలో ఎక్కించు. బజారుకి తీసుకువెళ్ళిరా, వెళ్ళి. ఇంకా బోలా 500 కిలోల దుంపల్ని తీసుకుని మెల్ల మెల్లగా లారీ నడుపుతున్నాడు. అయినా సరే పోలీస్ చలానా వేసేశాడు. లాలాజీ, నేను చెప్పాను కదా చలానా పడుతుందని. కానీ మీరు నా మాట వినలేదు. లేదు, నాకేమీ తెలీదు. చలానా నువ్వు కావాలనే కట్టించావేమో. ఇదిగో తీసుకొని డబ్బులు. ఇంకా నా దగ్గర ఉద్యోగం మానేయ్. అలా కృష్ణయ్య బోలాని ఉద్యోగంలోంచి తీసేశాడు. బోలాకి బదులుగా లాలాజీ కాలు అనే డ్రైవర్ని ఉద్యోగంలో పెట్టుకున్నాడు. కానీ కాలు మందు తాగి లారీ నడిపేవాడు. ఒకరోజు అలానే అయ్యింది. కృష్ణయ్య దగ్గర నుంచి దుంపలతో ఉన్న లారీ తీసుకెళ్లాడు. కానీ అతను ముందుగానే మందు తాగి ఉన్నాడు. అప్పుడు అతనికి ప్రమాదం జరిగింది. అలా కృష్ణయ్య లారీ పూర్తిగా విరిగిపోయింది. ఇంకా డ్రైవర్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు. అరే, ఇదేంటి ఇలా అయింది? నేను బోలాని అనవసరంగా తీసేశాను. అతను చాలా మంచి డ్రైవర్. నీతి: ఎక్కువ అత్యాస వల్ల మన దగ్గర ఉండేదాన్ని కూడా కోల్పోతాము. కోడి పెట్ట దొంగ. ఒక పట్టణంలో జగన్ అనే ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. అతను తన అమ్మతో ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు. జగన్ దగ్గర చాలా కోళ్లు ఉండేవి. అతను వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. జగన్ రోజు రాత్రి కోళ్లు అన్నింటినీ
ఒక పెద్ద బుట్ట కింద పెట్టేవాడు, మళ్ళీ ఉదయం బయటికి తీసేవాడు. రండి రండి నా కొడి పెట్టల్లారా, రండి అన్ని పడుకోండి. జగన్ రోజులాగానే కోళ్ళన్నిటినీ బుట్ట కింద పెట్టాడు, తర్వాత పడుకోడానికి వెళ్ళిపోయాడు. చందు దూరంగా నించుని ఇదంతా చూస్తున్నాడు. అదన్నమాట, జగన్ రోజు రాత్రి తన కోళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాడు అన్నమాట. ఈరోజు బిర్యానీ తినాలి మరి. చందు రహస్యంగా వెళ్ళి నెమ్మదిగా బుట్టలోంచి ఒక కోడిని దొంగిలించాడు. ఇదేంటి, ఇవాళ ఒక కోడి తక్కువ ఎందుకుంది, ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నేను లెక్క పెట్టే పెట్టాను కదా, మరి ఇంతలో ఒక కోడి మాయం ఎలా అయింది? జగన్ యొక్క మిత్రుడు రఘు అతనిని కలవడానికి వచ్చాడు. ఏమైంది జగన్, నువ్వింత బాధగా ఎందుకున్నావు? జగన్ రఘుకి మొత్తం విషయం చెప్పాడు. రఘు, ఇవాళ రాత్రి అలా అయితే నేనేం చెయ్యాలి? జగన్, నువ్వొక పని చెయ్యి. అలా రఘు జగన్ చెవిలో ఒక మాట చెప్పాడు. సరే. రఘు మాట విని ఆ రాత్రి జగన్ తన కుక్క పింటూని బుట్ట కింద పెట్టాడు. రాత్రి అవ్వగానే మళ్ళీ చందు కోడి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఈరోజు కూడా కోళ్ళు బుట్ట కిందే ఉన్నాయి, ఈరోజు చికెన్ కూర తింటాను. ఎప్పుడైతే చందు బుట్టలో చేయి పెట్టాడో పింటూ అతన్ని కరిచింది. అయ్యో అయ్యో, ఈ కుక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా కాపాడండి, కుక్క నన్ను కరిచింది. అరుపులు విని జగన్ బయటకు వచ్చాడు. అప్పుడు చందుని చూసి ఇలా అన్నాడు. దొంగతనం చేయడానికి వచ్చావు కదా, ఇప్పుడు చేయి చూద్దాం. నీతి, దొంగతనం చేయడం చాలా పెద్ద తప్పు. కాయగూరల రైతు. ఒక ఊరిలో మాధవ్ అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం ఉంది, అందులో అతను కాయగూరలు పండించేవాడు. అతను ఎప్పుడూ కూడా అతని పొలంలో సేంద్రీయ ఎరువులనే వేసేవాడు, అతనెప్పుడు రసాయన ఎరువుల్ని వాడలేదు. అందుకే అతని పొలంలో చాలా తక్కువ కూరగాయలు పండేవి, కానీ అవి చాలా రుచికరంగా ఉండేవి. అవే కూరగాయలు మార్కెట్లో అమ్మి జీవించేవాడు. ఒకరోజు మాధవ్ స్నేహితుడు గగన్ అతనిని కలవడానికి వచ్చాడు. మాధవ్, నీ పొలం చాలా పెద్దదిగా ఉంది, కానీ ఇన్ని తక్కువ మొక్కలు ఎందుకున్నాయి? గగన్, నేను నా పొలంలో చాలా కష్టపడి పనిచేస్తా, అయినా కూడా పంట తక్కువ వస్తుంది, ఎందుకో తెలీదు. నువ్వు పొలంలో రసాయన మందులు నత్రజని వేయడం లేదా? లేదు బాబు, నేను ఎప్పుడూ వేయలేదు, వాటి వల్ల చాలా నష్టం అని విన్నాను. అరే లేదు లేదు, అదేమీ కాదు, అందరు రైతులు ఇవే వేసి వాళ్ళ పంట ఎక్కువ చేసుకుంటారు, నువ్వు కూడా అలాగే చెయ్యి. గగన్ మాట విని మాధవ్ కూడా తన పొలంలో నత్రజని ఇంకా రసాయన ఎరువులు వేశాడు. ఇప్పుడు తన పంట కూడా ఎక్కువ అవడం మొదలైంది, తన లాభం కూడా పెరిగింది. ఒకరోజు మాధవ్కి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, తన కొడుక్కి అస్సలు ఒంట్లో బాగోలేదని. ఎప్పుడైతే తను హాస్పిటల్కి వెళ్ళాడో అప్పుడు డాక్టర్ ఇలా అన్నాడు. మీ అబ్బాయి ఏదో విషకరమైన పదార్థం తిని ఉండొచ్చు, అందుకే అతనికి ఒంట్లో బాగాలేదు. కానీ డాక్టర్ గారు, మా అబ్బాయి ఇంట్లో చేసినవే తింటాడు, ఇంకా కాయగూరలు కూడా మా పొలంలోవే. ఓహో, నాకిప్పుడు అర్థమైంది, ఇదంతా రసాయన మందుల వల్ల వచ్చిందనమాట. ఇప్పుడు మాధవ్కి అర్థమైంది రసాయన మందులు ఎరువుల వల్లే తన కొడుక్కి ఒంట్లో బాగాలేదని. ఆ రోజు తర్వాత మాధవ్ ఇంక ఎప్పుడూ కూడా రసాయన మందులు ఎరువులు వాడలేదు. ఇప్పుడు మునుపట్లాగానే సేంద్రీయ ఎరువులనే వేసేవాడు. అందుకే మళ్ళీ తన పొలంలో చాలా రుచికరమైన కూరగాయలు పండడం మొదలుపెట్టాయి. నీతి, అత్యాశకు వెళ్ళి ఎవరి ఆరోగ్యంతో అయినా ఆడుకోవడం మంచిది కాదు. బంగారు ఎలుక. ఒక ఊరిలో మురారి అనే వ్యక్తి పని వెతకడం కోసం వచ్చాడు. నాకు ఈరోజు కూడా పని దొరకలేదు, ఎవ్వరూ నాకు పని ఇవ్వడం లేదు, వ్యాపారం నాకు చేయడం రాదు, ఏమి చేయను? అప్పుడే మురారి ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాడు. మంత్రి గారు, మీ వ్యాపారి కౌశల్ వల్ల రాజుగారికి మంచి లాభం వచ్చింది. అవును బాబు, మనం తెలివిగా వ్యాపారం చేస్తే ఒక చనిపోయిన ఎలకతో కూడా వ్యాపారం చేయొచ్చు. ఈ మాటలు విని మురారికి ఉత్సాహం వచ్చింది, అతను వ్యాపారం చేద్దామని అనుకున్నాడు. అతను కొన్ని పువ్వుల్ని సేకరించి గుడి దగ్గరికి వెళ్ళి అవి అమ్మాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో కొంత బెల్లం ఇంకా నిమ్మకాయలు కొన్నాడు. అప్పుడతను నిమ్మరసం చేసి ఊరిలో అమ్మడం మొదలుపెట్టాడు. అలా అతను కొన్ని డబ్బులు కూడబెట్టాడు. ఆ డబ్బులతో ఒక కొట్టు తీసుకున్నాడు.
అక్కడ నిమ్మరసం అమ్మే వ్యాపారం చేశాడు. కొద్ది రోజుల్లోనే అతని వ్యాపారం పెరిగింది. అతను చేసే నిమ్మరసంని అందరూ పొగిడేవారు. ఇప్పుడు అతని దగ్గర పని ఉంది, ఇంకా డబ్బులు కూడా ఉన్నాయి. మంత్రి గారు సరిగ్గా చెప్పారు. నేను వెళ్ళి అతనికి నా కృతజ్ఞతలు చెప్పాలి. మురారి ఒక బంగారు ఎలుకను తీసుకుని మంత్రిగారి దగ్గరికి వెళ్లాడు. వెళ్లి ఇలా అన్నాడు, మంత్రిగారు, నేను మీ వల్లే ఈరోజు ఒక ప్రయోజకుడిని అయ్యాను. నేను మిమ్మల్ని నా గురువు కింద భావిస్తున్నా. దయచేసి నా ఈ బహుమతిని స్వీకరించండి. ఆ రోజు మీరు అన్నారు ఎవరైనా సరే చనిపోయిన ఎలుకతో కూడా వ్యాపారం చేయొచ్చని. అప్పుడు నేను పువ్వుల వ్యాపారం మొదలుపెట్టా. మరి ఇప్పుడు నా దగ్గర నిమ్మరసం యొక్క పెద్ద కొట్టు ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నీ పని చేశావు, చాలా బాగా చేశావు. ఇప్పటినుంచి రాజుగారి కోటలో నువ్వే నిమ్మరసం అమ్ముతావు. ధన్యవాదాలు మంత్రిగారు. నీతి, దీక్షా పట్టుదల ఇంకా తెలివితేటలతో ఏమైనా సాధించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.